నమస్కారం మాధవి పాకశాలకి స్వాగతం ఐస్ క్రీమ్ లో లాగానే కుల్ఫీలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ రోజు మనం మలై కుల్ఫీని తయారు చేద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు అన్ని చాలా సులభంగా దొరికేవే తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు मुंदुगा कुन्नी गोरुवेच्चटि पालल्लो जीडिपप्पु मुक्कलु बादं पप्पु मुक्कलु वेसी वीटिनि बागा कलियबेट्टि 20 निमिषं 25 निमिषाल सेपु नानबेट्टि पक्ककु पेट्टुकुंदामु इप्पुडु ओक मिक्सी जार्लो अप्पुडे फ्रिज् लोंचि तीसिनटुवंटि चल्लनि फ्रेश् क्रीमु कंडेंस्ड् मिल्क् యాలకులు పచ్చికోవా వెనిలా ఎసెన్స్ కాచి చల్లార పెట్టినటువంటి ఫుల్ క్రీమ్ మిల్క్ అన్ని వేసి మోత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు వీటిని సాఫ్ట్ అండ్ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు సుమారు 5 నిమిషాల పాటు మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్చర్ రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిలో నానబెట్టినటువంటి గింజలన్నిటిని కూడా వేసుకుందాము కుల్ఫీ మిశ్రమం రెడీ అయిపోయింది వీటిని మౌల్స్ లో వేసుకుందాము ఇక్కడ చూడండి నేను ఇప్పుడు మట్టి గ్లాస్ లో కూడా వేస్తున్నాను ఇలా వేసుకున్నాక కుల్ఫీ మౌల్డ్ ని వీటిని అన్నిటిని కూడా డీప్ ఫ్రీజర్ లో రాత్రంతా పెట్టుకోవాలి కుల్ఫీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు వీటిని ఎలా డిమౌల్డ్ చేసుకోవాలో చూద్దాం కుల్ఫీ స్టాండ్ ని కొన్ని సెకండ్ల పాటు నీళ్ళలో పెడితే అవి తేలికగా వచ్చేస్తాయి ఇలా డిమౌల్డ్ చేశాక ఇప్పుడు వీటిని మీకు నచ్చినటువంటి నట్స్ తో డెకరేషన్ చేసుకొని సర్వ్ చేసుకోండి మట్టి గ్లాస్ లో కూడా కుల్ఫీ చేసాం కదా చూడండి ఇది ఎంత బాగా వచ్చిందో నట్స్ తో డెకరేషన్ చేసుకొని చల్లచల్లని కుల్ఫీని మీ ఫ్యామిలీ మెంబర్స్ తో అందరితో కలిసి ఎంజాయ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి